గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏపీలో ఎన్నికలు ముగిసినా కొన్ని ప్రాంతాల్లో గొడవలు సర్దుమణగకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు టీడీపీ కార్యకర్తలు వారి ఆస్తులపై వరుస దాడులు విధ్వంసాలపై చంద్రబాబు డిమాండ్ చేశారు మాచర్ల చంద్రగిరి తాడిపత్రి ఘటనపై ఆయన మాట్లాడారు పోలింగ్ తర్వాత ప్రణాళికాబద్దంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు మాచర్లలో వందల మంది ప్రైవేట్ సైన్యంతో జరుపుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులు ప్రస్తావించి శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై కొందరు శ్రేణులు దాడికి పాల్పడ్డాయి తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడి చేశారు ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా కారు కూడా ధ్వంసమైంది దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బయట నిరసన తెలిపారు మరోవైపు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో అలరి మూకులు మరోసారి రెచ్చిపోయాయి పోలింగ్ కోసం విధ్వంసం సృష్టించిన ఆ పార్టీ శ్రేణులు మంగళవారం కూడా దాడులు పరంపరనైతే కొనసాగించాయి మంగళవారం మాచల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేట సన్నగండ్ల గ్రామానికి వెళ్తూ మధ్యలో కారంపూడిలో ఆగారు ఒక్కసారిగా టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి దగ్గరలోని వాహనాలను ధ్వంసం చేశారు రోడ్డు పక్కన టీడీపీ నేత జానీ భాషా వాహనానికి నిప్పు పెట్టారు దాడులను ఆపేందుకు యత్నించిన కారంపూడి సిఐ నారాయణ స్వామిపై కూడా దాడికి తెగబడ్డారు పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ లాండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని చంద్రబాబు కోరారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి